బనగనపల్లె పట్టణంలో 22 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కర్నూలు జిల్లా బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భూమి పూజ చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. బనగనపల్లె పట్టణంలో 50 పడకలతో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను అప్గ్రేడ్ చేసి 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 22 కోట్లతో ఆసుపత్రిని ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో బనగానపల్లి నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం అధికంగా నిధులు ఖర్చు చేస్తుందని, ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేదవానికి ఉచితంగా వైద్యం అందించే మహత్తరమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నా ఉదయ పేరుక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ రోజు 85 నుంచి 2009 వరకు మీరు 4 సార్లు ఓట్ చేసి గెలిపించిన మీకందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పెద్దలు మరి బనగానపల్లె పట్టణ పూర్వ ప్రముఖులందరికీ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా ఈ 100 బెడ్డెడ్ హాస్పిటల్ 50 బెడ్డెడ్ నుంచి